వాళ్ళ కుటుంబం జాగ్రత్తగా చూసుకోండి. చిన్న వయసులో భర్తను కోల్పోయారు కాబట్టి మీ అందరూ కూడా ఆదుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పంపించారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక సాయమే కాకుండా ఎప్పుడు జిల్లా నుంచి నాయకత్వం అంతా కూడా మీకు అందుబాటులో ఉంటుంది. సందీప్ ఉన్నాడు, నాయకులు అందరూ కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. తాతారావు గారు పిఎస్సి సభ్యులు, అదే సందీప్ ఉంటాడు. ఎప్పుడు మీకు లోకల్గా ఇబ్బంది ఉన్నా కూడా మన వాళ్ళని కలవాలి, ఇబ్బంది లేకుండా చూసుకోండి. పచ్చిమే కదా, జాగ్రత్తమ్మా, ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోండి. మీకు అందుబాటులో ఉంటుంది, అండగా నిలబడతాం. తప్పకుండా మన వాళ్ళ కోసం ఏ కార్యక్రమం అయినా మీకు అవసరం ఉన్నా కూడా మన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి, తప్పకుండా మీకు అందుబాటులో సార్. ఇది పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి జాగ్రత్తగా ఉపయోగించి. వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని కార్యక్రమం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రతి జన సైనికుడికి వాళ్ళ కుటుంబాలకి బాసటగా నిలబడడానికి ఈరోజు ఉన్న రాజకీయ పరిస్థితులకి విరుద్ధంగా ఒక్కరోజు కూడా మేము ప్రభుత్వంలో లేకపోయినా కూడా మా జన సైనికులకి మా కార్యకర్తలకి నాయకులకి ఎక్కడ ఇబ్బంది అయినా సరే పార్టీ మీ వెంట ఉంటుందని ఒక నమ్మకం భరోసా కల్పించడానికి కోసం ఒక చక్కటి కార్యక్రమం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాం. ఈరోజు సుమారు 650,000 మంది క్రియాశీలక సభ్యత్వం ఆంధ్రప్రదేశ్లో తీసుకుని పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలు నడవాలని నిర్ణయించుకున్న విషయం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామంలో మా జన సైనికుడు నాయుడు అకాల మరణం, పాపం కొత్తగా పెళ్ళైన వ్యక్తి, ఇన్ఫ్యాక్ట్ 10 రోజుల క్రితమే వాళ్ళ భార్య కూడా బిడ్డకు జన్మనిచ్చింది, యాక్సిడెంట్లో చనిపోతే ఆ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించడమే కాకుండా జిల్లా నుంచి మా నాయకులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఎప్పుడు ఏ సందర్భంలో సరే మేము మీకు అండగా నిలబడతాం, ఆ ధైర్యం నింపడానికి కోసం పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఇక్కడికి పంపించారనే విషయం వాళ్ళతో ప్రస్తావించడం జరిగింది. స్థానికంగా ఉన్న మా జన సైనికులు, యువత కూడా పాపం వాళ్ళు కూడా చిన్న వయసులో ఉన్నా కూడా ఒక మంచి ఆలోచనతో సమాజానికి సేవ చేయాలనే ఆలోచనతో వాళ్ళు కూడా నగదు రూపంలో ఆ కుటుంబాన్ని కొంతవరకు ఆర్థికంగా వాళ్ళకి బాసటగా నిలబడడానికి ముందుకొచ్చారు. జనసేన పార్టీ ప్రజల కోసం, ప్రజల జీవితాల కోసం ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా నిజాయితీగా ఒక మంచి పేరు సంపాదించుకోవడం అనేది కాకుండా చేసి చూపిద్దాం, మనం ఏ విధంగా మార్పు తీసుకురాగలుగుతాం అనే విషయంలో మేము కష్టపడి ముందుకెళ్తున్నాం. తప్పకుండా భవిష్యత్తులో మన ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరచడానికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఈ అధికారం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అనేకమైన దారుణమైన కార్యక్రమాలు ఉన్నాయి వాటి అన్నింటి కూడా తిప్పికొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారు. తప్పకుండా మేము ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడతాం, మంచి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామ గ్రామాల్లో మా జనసేన పార్టీ విస్తరించుకుంటూ ముందుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన బొట్టు పైడి నాయుడు గారు ఒక నిబద్ధత కలిగిన జన సైనికుడిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, జనసేన పార్టీకి ఎంతో సేవ చేస్తూ ఇంకొక వ్యక్తిని కాపాడుతూ ఆయన ఎలక్ట్రిక్ షాక్లో మరణించడం జరిగింది. జనసేన పార్టీగా ఎటువంటి అధికారంలో లేనప్పటికీ కూడా కార్యకర్తల సంక్షేమమే మా మొదటి ధ్యేయం అని చెప్పని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. దానికి అనుగుణంగా ఈరోజు బొట్టు పైడినాయుడు గారికి వారి శ్రీమతి ఆయన చనిపోయే సమయంలో గర్భవతి, 10 రోజుల క్రిందటే పాప పుట్టింది. ఈరోజు ఆ పాప భవిష్యత్తు కానీ ఆ కుటుంబ భవిష్యత్తుని కానీ గుర్తు పెట్టుకుని వాటికి మనం భరోసాగా ఉండాలి అని చెప్పి జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బొట్టు పైడినాయుడు గారి కుటుంబానికి జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ శ్రీ నాదెల మనోహర్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయలని ఆ కుటుంబానికి ఈరోజు అందజేయడం జరిగింది. అన్న పేరు బొడ్డు పైనాడు. ఇటీవలే 1/9/2022లో చనిపోయారు. అప్పటి నుంచి ముందుగా ఉండే జనసేన సభ్యత్వం తీసుకుంటారు జనసేన తరపుని. మా అన్నయ్య గారు చనిపోవడం వల్ల మా జనసేన మాకు సభ్యత్వం కింద 5 లక్షల భీమా అనేది శాంక్షన్ చేయడం జరిగింది. మేము మా కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్కి ఎప్పుడూ రుణపడి ఉంటామని కోరుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.